రాజుపాలెం మండలం వెంగళాయపల్లి గ్రామంలో తనీష్ రెడ్డి అనే ఒక 9 నెలల పిల్లకాయ కనపడకుండా పోయిన కారణంగా వారి తల్లిదండ్రులు పోలీసులకు రిపోర్ట్ చేయడం జరిగింది। రిపోర్ట్ చేసిన 2-3 రోజుల తర్వాత అబ్బాయి అక్కడే గ్రామంలో ఒక తొట్టిలో వేయబడ్డాడని పోలీసులందరూ గుర్తించారు। ఆ అబ్బాయి కిడ్నాప్ అయినాడని దాని గురించి చాలా మంది పోలీసులు దాదాపు 60-70 మంది పోలీసులు సివిల్ డ్రెస్ లో కూడా వచ్చి విచారణ చేయడం జరిగింది। కానీ డెడ్ బాడీ దొరికిన తర్వాత వారి తల్లిదండ్రులు పండాలనుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది। వాళ్ళు ఎవరైతే అనుమానం ఉండదని చెప్పిన వాళ్ళ మీద లేకుండా మరి పూర్తిగా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తానని చెప్పి పోలీసులు అసలు నిందితులను వదిలిపెట్టి హత్యకు సంబంధం లేని ఒక దూదేకుల వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది। అందరికీ రాజపాలెం మండలంలో వెల్లో ఎవరు చంపినారనేది అందరికీ తెలుసు। అయినప్పటికీ పోలీసులు కూడా తెలుసు ఈ 9 సంవత్సరాల బాలుడు అబ్బాయి తండ్రి కూడా మాకు పోలీసులు అన్యాయం చేశారు మాకు న్యాయం జరగలేదని చెప్పి నిన్న మీ ప్రెస్కు చెప్పడం జరిగింది। నేను కూడా ప్రెస్ లో చూసినా అతను సంజీవ రెడ్డి అని అబ్బాయి తండ్రి ప్రెస్కు చెప్పడం జరిగింది। మరి పోలీసులు ఇంతమంది పోలీసులు జిల్లా స్థాయిలో అంతా కూడా దీని మీద విచారణ చేసి పొదుటూరు డిఎస్పీ పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తాడని బయట నుంచి కూడా కొంతమంది డిఎస్పీ ర్యాంక్ అధికారులు ఇన్స్పెక్టర్లు కొంతమంది అంతా వచ్చి సుమారు 50-60 మంది పోలీసులు మట్టిలో పోయి ఆ ఊరికి విచారణ చేసిన తర్వాత ఎవరిని అడిగినా ఆ ఊరిలో చెప్తారు ఎట్లా జరిగింది హత్య అంటే అందరికీ తెలుసు। ఆ హత్య జరిగిన వ్యక్తులకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా దస్తగిరి అనే అతని మీద కేసు పెట్టడం జరిగింది। మొట్టమొదట పోలీసులేమో ఈ ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరిని కూడా 8 మందిని తీసుకొని పోయినారు। 3-4 రోజులు వాళ్ళు వాళ్ళని విచారించినాడు ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చి ఈ దస్తగిరి మీద థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించి దస్తగిరిని గుర్తించి కేసును ఒప్పుకునేటట్టు చేసి కోర్టుకు పెట్టడం జరిగింది। నిజమైన నిందితులను తప్పించి ఏమాత్రమో హత్యకు సంబంధం లేని ఒక వ్యక్తిని కేసులో పెట్టడం అనేది పోలీసులు ఎంతవరకు న్యాయమని వాళ్ళు ఆలోచించారు। పోలీసు వాళ్ళు వేసుకునే యూనిఫామ్కు వాళ్ళ మీద ఉండే స్టార్కు అశోక చక్రాలకు ఇది తగున ఈ కేసుకు సంబంధించి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి। లక్షల రూపాయలు చేతులు మారి లక్షల రూపాయలు పోలీసులు తీసుకోవడం జరిగింది। జిల్లా స్థాయి నుంచి కూడా అంతా జరిగి మాట్లాడుకునే ఒక పద్ధతి ప్రకారము అసలు నిందితులను తప్పించి ఎలాంటి సంబంధం లేని ఒక నిందితుడిని ముద్దాయిగా చేసి జైలుకు పంపించడం జరిగింది। ఇంతకంటే అన్యాయం ఎక్కడన్నా ఉంటుందా? అయితే రాజకీయ ఒత్తిళ్లు డబ్బులు రెండు కలిసి అసలు నిందితులను పక్కన పెట్టేసి నీకు ఎలాంటి సంబంధం లేని ఒక దూదేకుల వ్యక్తి దస్తగిరి మీద కేసు పెట్టడం జరిగింది। ఇంతకంటే అన్యాయం ఉండదు। పోలీసులు మీరు ఆలోచించుకోండి, మీకు అధికారం ఉంది, ఇన్వెస్టిగేషన్ అథారిటీ, పోలీసు ప్రతి కేసులో కూడా మన మనసుకు మనం న్యాయం చేస్తున్నామా లేదనేది మీరు ఆలోచించుకోండి। అనామకునే కేసులో పెట్టడం ఎంతవరకు న్యాయం అనేది మీరు ఆలోచించండి। అసలు నిందితులు తప్పించి అన్యాయానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసము? అసలు మీకు అసలు మనసుందా? మీరు పోలీసు ధర్మం పోలీసుకు న్యాయం చేస్తున్నారా? పోలీసుల క్రిమినల్ ప్రొసీజర్లో ఉంది 1000 నిందితుల్లో ఒక నిరాపరాధికి శిక్ష పడేటట్టు ఉంటే 1000 మంది నిందితులను తప్పిపోయినా పర్వాలేదు కానీ నిరపరాధికి శిక్ష పడకూడదు। ఇదే ఇండియన్ ప్రొసీజర్ ఐపీసీలో ఉంది, న్యాయశాస్త్రంలో ఉంది। మన పొద్దుటూరు డిఎస్పీ గారు వచ్చి ప్రొబేషన్ పీరియడ్ కూడా కంప్లీట్ అయ్యలే, ఆయన దిగజారిపోయినాడు। 2-3 ఏళ్ళైనా కూడా కొంతమంది ఉంటారు ప్రొబేషన్ పీరియడ్ అయినా కంప్లీట్ అయ్యేటంత వరకు ఉంటారు। అటువంటి పరిస్థితి లేకుండా వచ్చిన 1-2 నెలల్లో ఏమైందో అందరూ పొద్దుటూరు పోలీసుల్లోనే కలిసిపోయినాడు। ఏదో కొత్తగా డిఎస్పీ వచ్చినాడు, ఈ ఊరికి ఏదో మేలు జరుగుతుందని మేమందరం భావించినాము, నేను కూడా కొన్ని సూచనలు అతనికి చేసినాను, ఈ మాదిరిగా మీరు వ్యవహరించండి, ఎవరైనా లెక్క చేయొద్దు, న్యాయానికి చట్టానికి కట్టుబడి పనిచేయరండి, ఎవరు ఇబ్బంది పడినా పర్వాలేదని కూడా నేను అతనికి ఒక ఉత్తరం కూడా రాయడం జరిగింది। ఇవన్నీ ఏమి వదిలిపెట్టేసినాడు, డబ్బులకు దాసోహం,
ఐపిఎస్ ఆఫీసర్లు వచ్చినారు ఒక 5-6 మంది ఐపిఎస్ ఆఫీసర్లు ఇక్కడ పని చేయడం జరిగింది నేను చూసినాను గానీ ఇంత తక్కువ సమయంలో ఇంత డబ్బులకు దిగదారే డిఎస్పిని ఎవరిని చూడలే అసంగక కార్యక్రమాలు విచ్చలవిడిగా పాలిటీషియన్స్ పోలీసులు గర్చి నడిపిస్తున్నారు నడిపించుకొని వాళ్ళు వీళ్ళందరూ డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు ఇప్పించుకున్నారు డబ్బులు ఇచ్చి పోస్టింగ్లు ఇప్పించుకున్నాక ఎప్పుడెప్పుడు సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నారు ఈ గవర్నమెంట్ లో పోలీసులు గాని మిగతా అధికారులు గాని అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఏది చెప్తే అది అంతే లా చట్టం అది సట్టానంద పక్కన వారేశారు ఎమ్మెల్యేలు ఏదన్నా చెప్పని అది ఒక వాళ్ళకు ఎమ్మెల్యేలు అధికారులు తహసీల్దార్లు గాని పోలీసులు గాని మిగతా ఐడిసి వాళ్ళు గాని ఇరిగేషన్ వాళ్ళు గాని పంచాయతీ వాళ్ళు గాని ప్రతి ఒక్కడు కూడా ఎవరన్నా ప్రజలు పోయి అడిగితే ఎమ్మెల్యేతో ఒక మాట చెప్పొచ్చు అందరూ ఎమ్మెల్యేకు ఉన్నారు 2 లక్షల ఓట్లు ఉంటే ఆయనకు వచ్చింటే 120,000 వచ్చింటే ఇంకా 80,000 మంది ఉన్నారు కదా పక్కన అందరూ చెప్పిస్తారా ఎమ్మెల్యే దగ్గరికి పోయి సిగ్గు లజ్జ లేకుండా డబ్బుల కోసం నానాగా గడ్డి తిడుతున్నారు కమిషన్ ఇంతకు ముందు ఇక్కడి కమిషనర్ మనం పొద్దుటూరులో వేయించుకున్నాడే నేనే వేయించుకున్నా ఇంత చెత్త కరప్షన్ ఆఫీసర్ అని నేనే మళ్ళీ పంపించేసిన మళ్ళీ అటువంటి చెత్త ఆఫీసర్ని పొద్దుటూరుకి తెచ్చుకున్నారు గుడిలో మెల్లలాగా ఉండాలి మనం ఏదైనా తప్పు చేసినా కూడా ఏం లేకుండా విచ్చలవిడిగా దోపిడి సంపాదించుకునే దానికి పొద్దున్నే ఆఫీసులకు ఎందుకు వస్తున్నారు ఉద్యోగస్తులు అంటే జీతాల కోసం కాదు ఆఫీసులకు వచ్చేది లంచగొండ ఎవడు పొద్దు ఆఫీస్ వస్తాడు ఎవరు ఫైల్ తీసుకొస్తారు ఎవరు ఏ పనికి వస్తారో వాని దగ్గర డబ్బులు తీసుకున్నామనే ఉద్యోగం దానికి వస్తున్నారు తప్పక లేకపోతే ఆఫీసులకు కూడా రాని పరిస్థితి జీతాలకైతే ఆదాయాల కోసం పొద్దున్నే 9 గంటలకు వచ్చి ఆఫీసులు కూర్చుంటాడారు తప్పక జీతాల కోసం పనిచేస్తాం మనం చట్టబద్ధంగా పనిచేస్తాం మనం 8 లక్షల మంది ప్రజలు మన మీద ఆధారపడి ఉన్నారు పొద్దుటూరు ప్రజలు 4 లక్షల మంది ప్రజలకు జవాబుదారి ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా ఇంత అన్యాయము ఇంత దురదృష్టకరమైన పరిస్థితి ఇంత లంచగొండితనం ఎప్పుడూ లేదు ఒకటే కనుక్కునేవారు అధికార పార్టీకి తొత్తులుగా ఉంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎంత సంపాదించుకుంటానే ఏం లేదు అందరం వాళ్ళు మనం కలిసి భోచేస్తామనే పరిస్థితులు ఉన్నారు తప్పక నీతి నిజాయితీ కట్టుబడండి నేను చెప్తున్నానంటే నేను డబ్బు తీసుకోకూడదు అంటే ప్రతి ఒక్క ఉద్యోగికి నా మీద వ్యతిరేకత భావం మీరు మనసు పెట్టి ఆలోచించండి నేను చెప్పేది ఏమన్నా తప్పుందా నీతివంతంగా పనిచేయండి ధర్మబద్ధంగా పనిచేయండి ప్రజలకు న్యాయం చేయండి అని నేను చెప్తా అంటే నా మీద ప్రతి ఒక్క డబ్బు తీసుకునే ప్రతి ఒక్క ఉద్యోగి నా మీద వ్యతిరేకం ఏం చేస్తారు మీరు వ్యతిరేకమైన నన్ను మారండి మీరు మీరు మనుషుల్లాగా బ్రతకండి జంతువుల్లాగా ఏదో తప్పులు చేసి అట్నే పోవద్దు అరే ఇట్లా మాట్లాడుతున్నారు మనం డబ్బు తీసుకుంటాండేది కదా ఇట్లా మాట్లాడుతుండేది అనేది తెలుసుకొని గడి తినకుండా ఉండేది మానుకోండి నిజాయితీ పరులు కూడా కొంతమంది ఉన్నారు చిన్నతాయి ఉద్యోగస్తుల్లో నిజాయితీ పరులు ఉన్నారు వాళ్ళలాగా మీరు ఎందుకు బతకలేరు మీకేమొచ్చింది ప్రతి స్టేషను లో ఇంత డబ్బు ఇంత డబ్బు ఇంత డబ్బులు ఈ విషయమై నేను ఈ కేసు విషయమై కేసు విషయంలో పూర్తిగా నిరపరాధిని పెట్టినారు మీ ప్రెస్ దగ్గరికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ వచ్చి కూడా మాకు న్యాయం చేయమని మీ ప్రెస్ను కూడా కోరడం జరిగింది నేను కూడా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడినాను మాట్లాడితే వస్తాం సార్ అని అన్నారు కానీ అయితే ప్రెస్ పెట్టే టమయానికి రమ్మని చెప్తే వాళ్ళు రాలేకపోయినారు ఈ తండ్రి ఎవరైనా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ అనేది వస్తే ఎవడైతే బాధితుడు ఉంటాడో వాడు చెప్పిన దాని మీద నడవాల వాడు చెప్పిన వ్యక్తుల మీద ఇన్వెస్టిగేషన్ మీరు చేయాలి ఈ దశగిరి పేరే అతను చెప్పినాడు ఇతను మీ వాళ్ళ తల్లిదండ్రులకు లేని అనుమానం మీ అందరికీ పలానోడని మీకు దానిని మీరు ఎట్లా గుర్తించారు మీ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ తండ్రి చెప్తున్నాడు మా కొడుకు విషయంలో న్యాయం చేయలేదు మాకు అన్యాయం జరిగింది పోలీసులు ఇప్పటికైనా న్యాయం చేయమని చెప్తున్నాడు నీకు ఈ స్థాయిలో వచ్చి అతను చెప్పడం అనేది గొప్ప సంగతి ఎందుకంటే పోలీసులు అటుపై చెప్తారు ఇటుపై చెప్తారని బెదిరిస్తారు బెదిరింపులన్నీ మానుకోండి మానవత్వం మనసు పెట్టి మీరు ఆలోచించండి ఆలోచించి ప్రజలకు న్యాయం చేయండి డబ్బులు తీసుకునేది మానుకోండి మీరు 100,000,000 రూపాయలు డబ్బులు తీసుకొని ఈ కేసును నిరపరాధి మీద కేసు పెడతారా వీళ్ళు చెప్పిన దాని మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయలే అది ఎట్లా జరిగిందంటే అనేది
నాకుంతవరకు తెలిసిన మేరకు చెప్తాడా ఈ చనిపోయిన పిల్లలు ఇంకా వేరే పిల్లలు ఆటలాడుకుంటారు ఆ ఊర్లో ఆటలాడుకుంటాడే ఈ పిల్లకాయ కొంచెం వేరే వాళ్ళక అబ్బాయిని కొట్టాడు కొడతానే మావాని కొడతానా వేరాని పూరిలు తీసుకునే కట్టతో అమ్మ ఇసిరి కొట్టింది ఈ అబ్బాయిని కొడితే పండ్లన్నీ పగిలిపోయి రక్తం కారుతా కింద పడినాడు కింద పడతానగానే ఇది పెద్దదైతదని వాళ్ళు తీసుకొని పోయి అనగబట్టుకోవడంలో ఈ అబ్బాయి చచ్చిపోయాడు చచ్చిపోయి రాత్రికి తీసుకొని పోయి అక్కడ దాచిపెట్టడం జరిగింది ఇది అసలు ఎవరు అడిగినా ఊర్లో చెప్తారు ఇంత ఇంత ఖచ్చితమైన కేసును వాళ్ళు తల్లిదండ్రులు ఫలానా వాళ్ళ మీద మాకు అనుమానం ఉందని చెప్తానే కూడా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా ఈ దశగిరి ఎవడు ఏంటి సంబంధం వాళ్ళకు దశగిరికి ఏంటి ఎక్కడ సంబంధం ఏమన్నా దూరంగా వాళ్ళ ఇల్లు ఉంది పిల్లలు కొట్లాడుకుంటారని పిల్లలను చంపినారని పోలీసు వాళ్ళు అతన్ని రికార్డు చేసి కేసు పెడతారు పిల్లలు కొట్లాడుకోకుండా మనుషులు చంపుతారా అన్ని ఊళ్ళలో ఎంతమంది పిల్లలు కొట్లాడుకోవడంలే పిల్లలు కొట్లాడుకుంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఇళ్ళ పిల్లలకి కొంచెం సాయంగా మాట్లాడుకొని పెద్దోళ్ళు అరుచుకుంటారు తప్పక చంపుతారా ఎక్కడన్నా ఉందా చంపడం అట్లా పిల్లలు కొట్లాడుకున్నారని ఒక పిల్లని చంపడం అనేది ఎక్కడన్నా ఉందా ఈ పొద్దుటూరుకి సంబంధించిన పోస్టులు ఈ రాజుపాలెం ఎస్ఐలు ఈ సిఐలు ఈ డిఎస్పి ఇంకా అందరూ కలిసి జిల్లా స్థాయి నుంచి కూడా మాట్లాడుకొని లక్షల రూపాయల డబ్బులు తీసుకొని కేసును వేరే వాళ్ళ మీదకి నెట్టడం జరిగింది పొలిటికల్ ఒత్తిడి రాజకీయ ఒత్తిడి కూడా దానివల్ల దాని మీద ఉంది రాజకీయ ఒత్తిడి ఉన్న కారణంగానే ఒక నిరపరాధం మీద ఎందుకు కేసు పెడతారా మీకు అన్యాయంగా ఎట్లా మీ మనసులు ఒప్పుకునే మీకు పిలాజల లేరా మీకు వస్తే ఎట్టుంటుంది ఇట్టడి పరిస్థితి ఇప్పటికైనా మీరు నిజమైన ఇన్వెస్టిగేషన్ జరిపి నేను లెటర్లు ముఖ్యమంత్రికి డీజీకి డిఐజీకి మొత్తం అందరికీ లెటర్లు రాస్తా ఉన్నాను దీని మీద సిఐడి ఆఫీసర్లకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు రాజుపాలెం మండలం అంతా తెలిసి ఈ విషయం పలానా వాళ్ళు చంపినారని వాళ్ళని వదిలిపెట్టేసి ఎవరినో తోకను పట్టుకున్నారు ఈరోజు వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళ తండ్రి వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారంటే ముందు పోలీసులకు వాళ్ళందరూ చెప్పినారు పలానా వాళ్ళ మీద అనుమానం ఉందని ఏమయ్యా చెప్పినారు వాళ్ళందరినీ వదిలిపెడతారు ఏంటి ఇంత అన్యాయమైన పరిస్థితి డబ్బుకైతే ఏమైనా చేస్తారా మీరు మీరు ఎట్లుందిరా అంటే మేము పల్లెల్లో పార్టీలు చేసుకొని మేము చంపుకుంటా ఉంటే మీరు మేము మా వాళ్ళని చంపినారని వాళ్ళని చంపినారని మేము కొట్టుకుంటా ఉన్నాం పల్లెల్లో చదువు రాక సంధ్య లేక పల్లెల్లో వ్యవసాయం చేసుకుంటాం మేము ఉండబడిన వాళ్ళము మొరటుగా చదువు లేని పరిస్థితుల్లో మేము కొట్టుకుంటా ఉంటే మీరు అంతకంటే దిగజారిపోయినారు ఒక పక్షపాతంగా ఉంటున్నారు మీరు మీకు డబ్బు రాజకీయ పలుకుబడే ముఖ్యం రాజకీయ పలుకుబడి ఉంటే మంచి పోస్టింగ్ వస్తుంది మంచి పోస్టింగ్ ఉంచే లక్ష లక్షల కోట్ల డబ్బులు సంపాదించుకోవచ్చని పొద్దుటూరు పోలీస్ అంతా ఎట్లా తయారైందంటే డబ్బుకు డబ్బు 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 డబ్బులను ఇవ్వాలా లేదా అధికార పార్టీ వాళ్ళతోనే చెప్పించుకోవాలా ఏంటి దురదృష్టం ఈ పొద్దుటూరుకి మేము కూడా రాజకీయాల్లో చాలా కాలం ఉన్నాం ఇదో గుడ్డిలో మెల్లలాగా మాకు 60% వాళ్ళకు 40% అనేది చేయమని చెప్తా ఉన్నాం అధికారులకు కూడా అట్లాంటి వదులుకొని 10% ఒకటే పక్క ప్రజలు పోలీసులను గురించి ఏమనుకుంటున్నారో మీరు ఆలోచించండి మీరు ఎవడేమనుకుంటేం లేదు అనేది మాకు డబ్బుకే ప్రధానం కొడుకును పోగొట్టుకునే తండ్రి వచ్చి నాకు అన్యాయం జరిగింది నాకు నా కొడుకును చంపిన వాళ్ళ మీద కేసు పెట్టలేదని చెప్తా ఉంటే నేను చెప్పిన వాళ్ళ మీద లేకుండా వేరే వాళ్ళ మీద కేసులు పెడతారా ఈ విషయంలో డీజీ గారికి సిబిసిఐడికి ఏసీబీకి డిఐజీ గారికి అందరికీ ఉత్తరాలు రాస్తాం దాని మీద మేము మళ్ళీ పునర్విచారణ మీరు మొదలు పెట్టండి మాకేం లేదు మా వాడు పోయినాడు ఇలా కొడుకు పోయినాడు తిరిగి రాడు వాళ్ళకు కూడా తెలుసా విషయం అయితే న్యాయం జరగాలని కోరుతాడు న్యాయం జరగాలంతే ఎప్పుడు ఎక్కడైనా కూడా ఇటువంటి పరిస్థితుల్లో కేసులు జరిగినప్పుడు తల్లిదండ్రి వచ్చి మాకు న్యాయం చేయలేదు అని చెప్పుకున్న కేసు ఏదైనా ఉందేమో చూడండి పొద్దుటూరు చరిత్రలో నిజమైన బాధితునికి న్యాయం చేస్తాం ఇది కేసు అవుతుంది శిక్ష పడుతుంది జైలుకు పోతాడని వాళ్ళు కూడా పోవాలని కూడా వాళ్ళు కోరుకోవడంలే పోవాలని కూడా మేము అనుకోవడంలే వాస్తవం తెలియాలి ప్రజలకు అంతే అందుకు తప్ప వాళ్ళకి ఏం అవసరం కూడా లే వాళ్ళేం సాక్షులు కాదు కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు కాదు పలానోళ్ళు చంపినారనే కాదు పోలీసు మీద ఆధారపడినారా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి
నిజమైన దోషులను చేల్చండి పలుమార్లు ఈయన్ని విచారించినారు ఈయన భార్యను విచారించినారు బాబాయిని విచారించినారు ఎన్ని విచారాలు చెప్పినా వీళ్ళు చెప్పిన దాని మీదనే పోకుండా పూర్తి వీళ్ళకి విరుద్ధంగా పక్కన పోయి కేసును క్లోజ్ చేయడం జరిగింది చిన్న పిల్లల మీద తప్పుడు కేసు పెట్టారు సార్ చిన్న పిల్లోడు ఏం చేశారు సార్ అబ్బాయి సార్ పిల్లలకి ఏం తెలుస్తారు సార్ నా కూతురు నా అబ్బాయి ఒకటే మందంలో పడుకుంటారు సార్ ఇద్దరు అలాంటి ఫీలింగ్ అనేది ఉంటే చిన్న పిల్లలకి అలాంటి ఫీలింగ్ ఉంటే ఆ వాయి వర్స్ తెలుస్తాయా సార్ అలాంటి సార్ అలాంటి మందరం నా కొడుకును పోగొట్టుకుని కూడా నేను బాధపడుతున్నా సార్ కొన్ని ఇంకా వేరే కారణాలు కూడా చెప్తున్నారు సార్ మా ఇంట్లో వాళ్ళ గురించి కూడా చెప్తారు సార్ ఇంత ఘోరమైన పరిస్థితి తప్పు తప్పు చేస్తున్నారు సార్.